యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 33:12 బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును, ఆయన ఎల్లలో ప్రభువు నివసించును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఆశీర్వాదములను గురించి ధ్యానించినప్పుడు బెన్యామీనుకు ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదములు మనకు కూడా అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క ఆశీర్వాదము ఒక విశిష్టమైన ఆశీర్వాదము. మోషే దైవ సేవకుడు. తను మరణించడానికి ముందు ఆ యొక్క ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారిని పిలిచి వారిని ఆశీర్వదించాడు. బెన్యామీనుకు యాకోబు 2వ కుమారుడు. అతనికి ఈ యొక్క ఆశీర్వాదమునిచ్చినట్లు మనము వాక్యములో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, బెన్యామీను అను పేరు ఉన్న స్థలములో మన పేరు ఉంచుకొని మనము కూడా ఈ ఆశీర్వాదములను స్వంతము చేసుకొనగలము. నేను యేసు ప్రభువుకు ప్రియుడను, ఆయన యొద్ద నేను సురక్షితముగా నివసించెదను, దినమెల్లా ఆయన నాకు ఆశ్రయమగును, నా ఎల్లలో ప్రభువు నివసించును. నా ప్రియమైన సహోదర, ఈ విధముగా మనము విశ్వసించి ఈ యొక్క ఆశీర్వాదములు మనము నోటితో ఒప్పుకున్నప్పుడు బెన్యామీనుకి ఇవ్వబడిన ఆశీర్వాదము మనపైకి కూడా వచ్చును. బెన్యామీన్ అనే ఆ యొక్క పేరునకు అర్థమేమిటి? కుడి చేతి కుమారుడు, ద సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. అతడు బెన్యామీను రాహేలు యాకోబులకు పుట్టిన 2వ కుమారుడు. మొదటి కుమారుడు యోసేపు. ఈయన బెత్లెహేము పట్టణములో కానాను దేశములో పుట్టినాడు. యేసుక్రీస్తు పుట్టడానికి 1720 సంవత్సరములకు ముందు బెన్యామీను పుట్టాడు. ఈయనను ప్రసవించినప్పుడు అతని తల్లి రాహేలు చాలా కష్టమైన ప్రసవ వేదనతో బాధపడి ఆమె మృతి పొందినట్లు వాక్యములో చూస్తున్నాం. ఆదికాండము 35:18. రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను, మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతనికి బెనోని అని పేరు పెట్టెను, దుఃఖపు కుమారుడు. అతని తండ్రి ఆ పేరును మార్చి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను, నా కుడి చేతి కుమారుడు. ఆ బిడ్డ దుఃఖపు కుమారుడుగా పిలువబడము యాకోబుకు ఇష్టం లేదు. అందుకే బెన్యామీను, నా కుడి చేతి కుమారుడు అని అతనికి పేరు పెట్టి ఈ బిడ్డ ఒక గొప్ప యుద్ధ వీరుడుగా కాబోతున్నాడు అని ఆలోచించి వాంఛించినట్లు మనం చూస్తున్నాం. యాకోబు బెన్యామీనును చాలా ఎక్కువగా ప్రేమించినాడు. ఎందుకంటే కడపటి బిడ్డ, తల్లి లేని బిడ్డ. అతని ప్రాణము బెన్యామీను ప్రాణముతో పెనవేసుకొనని వాక్యములో చూస్తున్నాం. ఆదికాండము 44:30 యోసేపు బెన్యామీనును ఐగుప్తులో వదిలి వెళ్ళవని చెప్పినప్పుడు యూదా, నేను నా తండ్రి యొద్ద వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసి కొని ఉన్నది, కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును, అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము అని చెప్పినట్లు వాక్యములో చూస్తున్నాం. యోసేపు ఐగుప్తుకు ప్రధాన మంత్రిగా ఎన్నుకొనబడినప్పుడు ఫారో అతనిని అలాగ చేసినప్పుడు యాకోబు ఈ కార్యమును విని తన యొక్క పిల్లలతో 70 మందితో అతడు
మనవండ్లు మనవరాండ్లు 70 మందితో ఆ ఐగుప్తు దేశమునకు వెళ్ళాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇస్రాయేలీలుగా వారు అక్కడ జీవించినారు. బెన్యామీన్ యొక్క కుటుంబము విస్తరించి 45,600 కుటుంబములుగా మారింది. మోషే ఇస్రాయేలీలను విమోచించి 40 సంవత్సరములు వారిని ఆ ఎడారిలో నడిపించినాడు. అతడు మరణించడానికి ముందు ఈ 12 గోత్రముల ఇస్రాయేలీల్ని కుటుంబము కుటుంబముగా ఆశీర్వదించినాడు. మోషే ఆశీర్వదించినప్పుడు వాక్యములో ఈ విధముగా ఆశీర్వాదం వచ్చిందన్నమాట. మోషే తన చేతులు అతని మీద ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. 4 విధములైన ఆశీర్వాదములు బెన్యామీనుకు దేవుడు అనుగ్రహించెను. మనము కూడా ఈ ఆశీర్వాదములను మన నోటితో ఒప్పుకొని విశ్వసించదము, మనము స్వంతము చేసుకునేదము. మొట్టమొదటిదిగా బెన్యామీను దేవునికి ప్రియుడు, యెహోవాకు ప్రియుడు. ఒక కుటుంబంలో 4 పిల్లలుంటే తండ్రి ఆడబిడ్డల్ని ప్రేమిస్తాడు, తల్లి మగబిడ్డని ప్రేమిస్తాడు, కానీ కడపటి బిడ్డను ఇద్దరూ ప్రేమిస్తారు. బెన్యామీనుకు తల్లి లేదు కాబట్టి తండ్రి మాత్రమే ఉన్నాడు. తండ్రియు పరలోకపు తండ్రియు చేరి అతన్ని ప్రేమించినారు. ఈ యొక్క గొప్ప ప్రేమను అతడు దేవునికి ప్రియమైన వాడుగా అనుభవించినాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. దేవునికి ప్రియముగా ఉండడము చాలా గొప్ప ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5, విశ్వాసము వలన హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము కూడా దేవుని ఎడల విశ్వాసము కలిగి ఆయన ఎడల ప్రేమించువారుగా మనమున్న ఎడల మనల్ని కూడా ప్రభువు ప్రేమించును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు దానియేల్ని కూడా నీవు నాకు బహుప్రియుడవు అని పిలిచెను. దానియేలు 10:11, దానియేలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని ఆ దూత అతనితో మాట్లాడెను. దేవునికి బహుప్రియుడవు. ఇస్రాయేలీల పైన దేవుడు చాలా ప్రియమును చూపించినాడు. వారిని బానిసత్వములో నుంచి విడుదల చేసి వారిని 40 సంవత్సరములు నడిపించి వాళ్లకు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారి ముందు నడిచి బండలో నుంచి వారికి నీరు అనుగ్రహించి ఆకాశములోండి మన్నాను కురిపించి వారిని పోషించి ఇంత గొప్పగా వారి ఎడల ప్రేమ చూపించినాడు. కానీ వారు అనర్హులు, దేవుని ప్రేమకు అర్హత లేని వారుగా జీవించినారు. ఆయనకు కృతజ్ఞత లేని వారుగా, సనుగువారుగా, ఎదురించువారుగా, అవిశ్వాసులుగా, విగ్రహారాధన చేయువారుగా, వ్యభిచారము చేయువారుగా ఆయన ముందు వాళ్ళు నడిచినారు. ఆయన యొక్క ప్రేమను దయను కోల్పోయినారు, సంహరింపబడినారు. 1 కొరింథీయులు 10:5, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము దేవునికి ప్రియులుగా
జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన హెబ్రీలు 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మనము దేవుని ముందు నీతిమంతులుగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎంతో దీనమైన మనస్సుతో దేవునికి విధేయుడై సమస్త నీతిని సత్యమును జరిగించినాడు. ఆయన బాప్తిస్మం ఎత్తినప్పుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చినని వాక్యములో చూస్తున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, దావీదు దేవునికి ప్రియమైన వాడు. కీర్తనలు 48 నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. కీర్తనలు 143:10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. యెషయా 59:2 మనం ఎలాగున్నాం? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము దేవుని అన్ని కార్యములలో ఆయనకు విధేయులై ఉండి ఆయనకు ప్రియముగా మనము నడిచినప్పుడు ఆయన ఏ విధముగా మనల్ని ఆశీర్వదిస్తాడు? 3:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మనమందరమును దేవునికి ప్రియమైన వారుగా, బెన్యామీను నీవు యెహోవాకు ప్రియుడు అని వాక్యములో చెప్పబడినట్లు మనల్ని చూచి ప్రభు చెప్పాలి, నీవు నాకు ప్రియమైన బిడ్డ. ఆ యొక్క మాట మనకు ప్రభు చెప్పునప్పుడు బెన్యామీనుకిచ్చిన ఆశీర్వాదములు మన మీద దిగివచ్చును. మనం ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. బెన్యామీను పైన ప్రభువా మీరు అనుగ్రహించిన ఆశీర్వాదములు మాకు కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నా. నీవు దేవునికి ప్రియుడవు అని బెన్యామీను గురించి వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు మీకు ప్రియుడు, దానియేలు మీకు ప్రియుడు, దావీదు మీకు ప్రియుడు. ఆ విధముగా మేము కూడా మీకు ప్రియులుగా మేము జీవించున్నట్లు కృప చేయండి. మీకు విధేయులై మిమ్మల్ని ఎల్లప్పుడు నమ్మి మీ యొక్క చిత్తమును జరిగించు బిడ్డలుగా మేము జీవించున్నట్లు సహాయము చేయండి. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.